స్కూళ్లకు డీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని ఎందరో మేధావులు ప్రభుత్వ పాఠశాలల నుంచే వచ్చారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. సెర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆర్జీకే సురభి కాలనీలో రాగం సుజాత నాగేంద్ర యాదవ్ గారుల ఆర్థిక సహకారంతో నిర్మించబడిన ప్రభుత్వ ప్రాథమిక ఆంగ్ల మాధ్యమ పాఠశాలను గురువారం రాష్ట్ర మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉచితంగా విద్యనందించేందుకు ముందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్, సెర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ దంపతులకు ప్రత్యేకంగా అభినందించారు. మరి 300 పిల్లలకి 4 రూములు సరిపోదు కాబట్టి పైన కూడా ఇంకొక ఫ్లోర్ వేయాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ ను కంప్లీట్ చేసి స్కూల్ ఒక ఆదర్శ స్కూల్ గా సొంత శ్రమ సొంత డబ్బు కట్టి ఈడ మంచి స్కూల్ ప్రైమరీ స్కూల్ అది ఇంగ్లీష్ మీడియం స్కూల్ కట్టించారు. ఇటువంటివి చాలా ముఖ్యం ఎందుకంటే ఈ చుట్టుపక్కల అన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయి. అదే కాక చీఫ్ మినిస్టర్ గారు కేటీఆర్ గారు బయటి విదేశాల నుంచి కంపెనీలు ఇక్కడ తీసుకొస్తున్నారు. కానీ ఇక్కడ ఎంప్లాయీస్ వస్తే పంజాబ్ నుంచి తమిళనాడు నుంచి వేరే రాష్ట్రాల నుంచి చాలా మంది ఉండరు. కానీ మన రాష్ట్రంలో ఉద్యోగులు తక్కువ ఉండరు. ఇటువంటి స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పెడితే ఇక్కడ వచ్చిన కంపెనీలకు అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి. అక్కడ మరీ అభినందిస్తాను రాగం నాగేందర్ గారిని. స్థానిక కార్పొరేటర్ గారు ఇచ్చిన హామీ ప్రకారంగా సంత డబ్బులతోటి గవర్నమెంట్ స్కూల్ కట్టించి 150 ఉన్నటువంటి విద్యార్థులకు 300 విద్యార్థులతోటి పేదరికం ఉన్నటువంటి స్లమ్లలో ఉన్నటువంటి పేదవారందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదవడానికి మంచి అవకాశం కల్పించినారు. చాలా అభినందనం.